విద్యా బోధనకు ఆటంకంగా ఉన్న యాప్లను రద్దు చేయాలని కోరుతూ యూటిఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు చీపుర్లు పట్టి మంగళవారం నిరసన చేపట్టారు. పోలీసులు ముందుగానే కలెక్టరేట్ గేట్లను మూసివేయడంతో రహదారిని తుడిచారు. యూటిఎఫ్ రాష్ట్ర నాయకులు డి రాము, కె విజయ్ గౌరి మాట్లాడుతూ వివిధ రకాల యాప్ల వల్ల విద్యా బోధనకు ఆటంకం కలుగుతోందన్నారు. యూటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమేష్ చంద్ర పట్నాయక్, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. విద్యా రంగంలో పెద్ద సంక్షోభం సృష్టించబడింది. ఈ సంక్షోభం అనేది రాష్ట్ర ప్రభుత్వమే కావాలని సృష్టిస్తా ఉంది. బోధనకు ఆటంకం కలిగిస్తున్న యాప్లన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు యూటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని డిఓ కార్యాలయాలని ముట్టడి చేయడం అనేది జరుగుతూ ఉంది. గత 3 నెలల క్రితం పాఠశాలలకు విద్యారంగానికి విద్యార్థులకు బోధనకు ఆటంకం కలిగిస్తున్న ఈ యాప్లను రద్దు చేయాలని చెప్పేసి ఒక ఉన్నత స్థాయి కమిటీ, ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఆ సమీక్షలో సంఘాలకి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇవ్వడం జరిగింది, యాప్లను రద్దు చేస్తామని. కానీ ఆ యాప్లు రద్దు చేయకుండానే మహారాజు మన్నించు అంటే మరి 2 టన్ను అన్న విధంగా మరికొన్ని యాప్ల్ని ప్రవేశపెట్టాడు. ఈ నవంబర్ 8 తర్వాత విద్యార్థుల అటెండెన్స్ యాప్ని కూడా పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు.